నమో వెంకటేషాయ నేను మీ మాతాదీని మేము ముందుకు వచ్చాను చాలా చాలా విషయాలన్నీ మీకు చెప్పడానికి అండ్ టీవీలో వీడియోలో వచ్చిన అడగకండి మీకు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నా దగ్గరకి రండి నేను మిమ్మల్ని క్యూర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసి పంపిస్తాను ఫోన్లలో అవ్వదు ఓకే నమో వెంకటేశాయ కార్తీక దీపం కార్తీక దీపం అంటే ఏంటి విసిరికాయని సహానికి కట్ చేయడం లేకపోతే విసిరికాయ మీద కూడా నేతి ఒత్తులు వేసి పెట్టి పువ్వత్తులు వేసి పెట్టి కూడా వెలిగిస్తారు ఓకే ఇది చాలా విశేష చాలా చాలా మంచిది కార్తీక మాసంలోనే ఈ పుణ్యం అంతా వస్తుందన్నమాట మూట కట్టుకోవచ్చు పుణ్యాన్నంతను సో అందుకోసం అని చెప్పి ఏంటంటే కార్తీక మాసంలో వన భోజనాలు ఉంటాయి సో ఎక్కడైనా సరే పిక్నిక్ అంటాం మనం ఈ రోజుల్లో మనం పిక్నిక్ అంటున్నాం ఇదివరకు వనభోజనాలు అనేవారు వనభోజనాలు అంటే ఎక్కడైతే చెట్లు ఉంటాయో విసిరు చెట్టు ఉంటుందో విసిరి చెట్టు ఉన్న వాళ్ళ ఇళ్లలో టుగెదర్ అవుతుంది అందరూ తలోక ఐటెం తీసుకుని వెళ్ళి అక్కడేమో వన భోజనం భోజనాలు చేస్తారు భోజనాలు చేసినప్పుడు ఏమవుతుంది అందరూ ఎవరివి వాళ్ళు విసిరికాయలు సహానికి కట్ చేసి ఆ విసి గింజ తీసి ఆ దాంట్లో పువ్వుత్తి వేసి వెలిగిస్తారు అనమాట అవన్నీ వాళ్ళు స్టీల్ డబ్బాల్లో తెచ్చుకుంటారు అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరు ఆడవాళ్ళు బ్యాగులు పెద్ద పెద్ద బ్యాగులు తీసుకుని వస్తారనమాట ఏంటంటే ఎంతమంది వస్తారో తెలియదు కదా అందరికీ కొంతమంది బట్టలు పెడతారు కొంతమంది బ్లౌజ్ పీసెస్ పెడతారు కొంతమంది గాజులు అన్నీ గోరింటాకు గోళ్ళకి రంగులు అన్నీ తీసుకుని వచ్చి అలంకారం చేసి ఆడవాళ్ళకి అందరికీ నువ్వు కూర్చుని చాలా ఓపిగ్గా చేస్తారు చేసి తర్వాత వాళ్ళేమో అందరికీ పండు తాంబోలు ఇస్తారనమాట ఏదో ఒక పండుగ పళ్ళు లేకపోతే ఈ పళ్ళు యాపిల్స్ ఏదో ఒకటి పండు తాంబలో ఇస్తారనమాట ఇచ్చి ఆ వన భోజనం అంటే ఇంట్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ తలొక ఐటెం తలొక ఐటమ్ తీసుకొస్తారనమాట ముందే చెప్పుకుంటారు ఇంతమంది వస్తారు అంటే ఎంతమంది ఎవరింట్లో ఉందో వాళ్ళు అన్నం వండుతారు అన్నం పెరుగు మేము చేస్తామంటారు అన్నం మాత్రం ఇది మిగిలిన వాళ్ళు కూడా ఒకళ్ళెవరు ఒకళ్ళిద్దరు పెరుగు కూడా తీసుకొస్తారు స్వీట్స్ తీసుకొస్తారు అలా అందరూ అన్నీ తీసుకుని వచ్చి చక్కగాను కూర్చుని అందరూ భోజనాలు చేసి కింద అన్ని ధరియలు ప పరిచి కూర్చుని భోజనాలు చేస్తారు చక్కగాను అరిటాకులు తెచ్చుకుంటారు అన్నీ తెచ్చుకుంటారు చక్కగా భోజనాలు చేస్తారు చేసి అందరూ ఇది చేసి ఆ భోజనాలు అయ్యాకనే ఇవన్నీ పంచి అన్నమాట కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ముతైదులకి అన్నీ చేసి చక్కగాను అలంకరించి తాంబూలం అన్నీ ఇచ్చి అందరూ మధ్యాహ్నం టీ తాగి అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు ఇది యాక్చువల్గా వన భోజనం అంటే ఇది ఓకే దీని తర్వాత యాక్చువల్గాను ఈ విసిరికాయ దీపం విసిరికాయ దీపం అంటే ఇప్పుడు మనకందరికీ తెలిసినదే ఏంటి శంకరాచార్యుడి భిక్షాటానికి వెళ్తే ఒక ఆవిడ ఒక్క విసిరికాయ ఉంది నాయన అని అతని జోలీలో వేస్తే కనకధార స్తోత్రం చదివి అతను బంగారం వర్షం కురిపించారు ఏ అవునా కదా సో అంచేత అలాగే ఇక్కడ మనం విసిరి దీపం పెడితే కనుకైతే తప్పకుండా ధనవర్షం కురుస్తుంది అంటే ధనవర్షం కుట్టడం అంటే వాళ్ళ కురవదు మన ఇళ్లల్లో మనం ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది కార్తీక మాసంలో మనం ఇలా దీపాలు పెట్టుకుంటే ఎప్పుడైనా సరే సోమవారం నాడు పెట్టుకోవచ్చు రోజు పెట్టుకుంటా ఉంటే రోజు రెండు ఒక కాయ కట్ చేసి దాంట్లో దీపాలు పెట్టచ్చు రెండు దీపాలు పెట్టచ్చు కట్ చేయలేము మాకు రాదు అంటే విసిరికాయ మీదే పెడతారు పెట్టి ఒత్తిపెట్టి విసిరికాయ మీద నె నెయ్యిలో బాగా నాని ఉంటుంది కదా దాని మీద వేసి వెలిగిస్తారు అనమాట దండం పెట్టుకుంటారు సో దేనికైనా ఓపిక కావాలి ఓపిగ్గా చేశారు అంటే అందంగా చేశారు అంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ దగ్గరికి వస్తుంది ఏదో చేసాం కదా చెయ్యాలి కదా అని చేశారనుకోండి దానికి ఏమీ విలువ ఉండదు చేసే పని చాలా అందంగా చెయ్యాలి సో అందుకోసం ఏంటి అంటే కా విసిరికాయ దీపం ఏమిటి అంటే లక్ష్మీదేవికి అనమాట సో అని చెప్తా లక్ష్మీదేవి చక్కగా ఇంట్లోకి ధన్ 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 అని ధన ధన లక్ష్మి వస్తూ ఉంటుంది అనమాట సో అందుకోసం అని చెప్పి కార్తీక మాసంలో విసిరి దీపం పెడతారు తప్పకుండా పెట్టండి సోమవారం మస్ట్ తర్వాత అన్ని రోజులు మస్టే సో ఎప్పుడు ఎవరైనా సరే తెలిసి ఉన్నా కూడా మీరు మీకు తెలిసింది వాళ్ళ ఇంట్లో మీ ఫ్రెండ్స్ ఎవరు చేసుకోవట్లేదు మీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు లేకపోతే చుట్టాలు ఎవరు చేసుకోవట్లేదు అంటే చేసుకునే వాళ్ళని దండం పెట్టి వెళ్ళి అక్కడ రెండు విసిరుకాయలు దీపం పెట్టుకుని వెళ్ళిపోతానమ్మా అని అక్కడ దీపం పెట్టుకుని వచ్చేసేయండి సరేనా సో చాలా ఆనందంగా ఉంటుంది సో చెట్టు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపాలు పెట్టుకుని రావచ్చు అడిగి వాళ్ళతోటి ఓకే వాళ్ళ ఇంట్లో భోజనాలు అంటే మీకు తెలియకపోతే వెళ్ళి దీపం పెట్టుకుని వచ్చేయచ్చు సో అది అందుకోసం అని చెప్పి అందరూ కార్తీక మాసంలో విసిరి దీపాలు పెట్టి దన్నంతో తులతూగుతూ ఉండండి ఓకే లక్ష్మీదేవి మీ ఇంటే ఉంటుంది మీ వెంటే ఉంటుంది సో సర్వే జన సుఖినో భవంతు